ఇక్కడ ల్యాండ్ భూములు, అదే మాదిరిగా మైన్స్ మినరల్స్, అదే మాదిరిగా అటవీ సంపద, ఈ మూడు విషయాలు కూడా కూలంకుషంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు. నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారనుకోనికి ఇది ఒక ఉదాహరణ. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు, నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కావలి, నెల్లూరు, ఏ టౌన్ చూసినా, ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు. కాబట్టి అవన్నీ ఉన్నాయి, మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు, అవన్నీ కూడా కంపేర్ చేస్తాం. విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు ఒకే స్టడీ, అంతవరకే ఇవ్వగలిగాం. అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు, ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు, ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్గా చేస్తారు, అదే మార్కెట్ రేటుగా చూపిస్తారు, దానికి 2.5 times డబుల్ ఇస్తారు. అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు. అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకి ఇవ్వాలి, ఇక్కడుండే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. 22 ఆఫీసులు, 41 ఎకరా, ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు, ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు. మీ అందరూ కూడా ఎవరు ఎస్టాబ్లిష్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు.